హలో, హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేయబోతున్నామండి. మీకందరికీ తెలుసు కదా, నేను ఇక్కడ కొరియాలో ఉంటాను, ఆ నిరూప ఇండియా నుంచి ఇద్దరం వీడియోస్ చేస్తూ ఉంటామనేసి. సో ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారన్నమాట కామెంట్స్లో, వాటికి ఇన్ డీటెయిల్గా చెప్పకపోయి ఉండొచ్చు. సో ఈరోజు మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే నా గురించి, నిరూప గురించి అండ్ ఫ్యామిలీ గురించి, అంటే పర్సనల్గా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే నేను నా గురించి అండ్ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను, తర్వాత నిరూప అని అడిగిన క్వశ్చన్స్ కూడా తను ఆన్సర్ చేస్తుంది. అండ్ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేసే ముందుగా మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి నా పేరు తెలుసో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీలో చాలామంది నా పేరు అంజన అనుకుంటారు, కానీ నా పేరు అంజన కాదండి, నీరజ. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే మీరు సౌత్ కొరియానా ఆర్ నార్త్ కొరియాలో ఉంటున్నారా అని అడిగారు. కొంతమందికి డౌట్ వచ్చింది, నేను కొరియాలో ఉంటున్నానన్నాను కదా, అది సౌత్ కొరియానా నార్త్ కొరియానా అనేసి. సో నేనైతే సౌత్ కొరియాలో ఉంటున్నాను. సౌత్ కొరియా ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఫారినర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాబట్టి మేము ఇక్కడ మా హస్బెండ్ నేను ఉంటున్నాము. నార్త్ కొరియాలో జాబ్ ఆపర్చునిటీస్ లేవు, అండ్ నార్త్ కొరియాకి ఎవరు వెళ్ళరు జాబ్స్ కోసమని. తర్వాత క్వశ్చన్ ఏమంటే మీరు ట్విన్స్ అని అడిగారు, అంటే నన్ను నిరూపను కలిసి ట్విన్స్ అనుకుంటున్నారు కొంతమంది. కాదండి, మేము నాకన్నా నిరూప 2 ఇయర్స్ చిన్నది, అంటే నాకు యంగర్ సిస్టర్ అనమాట. చూడ్డానికి ఇద్దరం ఒకేలాగా ఉంటాం కాబట్టి చాలామంది ట్విన్స్ అనుకుంటారు. ఇంకా కొంతమంది అయితే నిరూప నా అక్క, నన్ను చెల్లి అనుకుంటారు. మీలో ఎవరైనా కూడా అలా అనుకున్నారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది క్లియర్ అయ్యింది కదా, నిరూప నాకు చెల్లెలు, మేము ట్విన్స్ కాదు. అండ్ ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ క్వశ్చన్కి ఆన్సర్ చేయబోతున్నానండి. అదేమంటే కొందరు అడిగారు కామెంట్లో, అప్పుడు నేను మా కొరియన్ టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఆ వీడియో కింద కామెంట్స్ పెట్టారనమాట, మీరేమో ఇండియాలో ఉంటే ఇండియన్ లాగుంటారు, కొరియాలో ఉంటే కొరియన్ లాగుంటారు అనేసి. నేను ఉంటాను, కొంచెం చేంజ్ అయితే ఉంటుంది నా ఇండియాకి. మీరు ఇండియాలో ఉన్న వీడియోస్కి కొరియాలో ఉన్న వీడియోస్కి చూసారంటే అఫ్కోర్స్ ఇది తెలుస్తుంది డిఫరెన్స్ అనేది. అది ఎందుకు అంటే దానికి ఒక రీజన్ కూడా ఉందండి. నేను మీకు అందరికీ తెలుసు కదా, నేను డైలీ ట్రావెల్ చేస్తుంటాను, యూనివర్సిటీ పిహెచ్డి చేస్తున్నాను అనేసి. సో డైలీ బస్సులో వెళ్ళేటప్పుడు ఏమంటే పక్కన ఎవరెవరు కూర్చుంటారు కదా, వాళ్ళంతా అడుగుతుంటారు అన్నమాట. ఇప్పుడు నేను మన ఇండియన్ లాగా చుక్క పెట్టుకొని వెళ్ళానంటే వెంటనే నేను పెట్టుకొని వెళ్ళిన రోజంతా ఎవరో ఒకరు అడుగుతారు, ఏమది బ్లడ్నా, ఏమది చుక్క, హిందూ అది ఇది అని కొరియన్ లాంగ్వేజ్లో అడుగుతుంటారు. నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఏదో చెప్పేయండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కొరియన్ లాంగ్వేజ్లో అడుగుతుంటారు, గట్టిగా అడుగుతుంటారు. బస్సులో నా పాటికి నేను ఉంటాను, ఏదో చేసుకుంటూ ఉంటాం కదా, లేదు బస్సులో నేను మ్యూజిక్ వింటాను, లేకపోతే కొంచెం రెస్ట్ తీసుకుంటే అలా ఉంటాను. ఎవరో ఒకరు వచ్చి ఇలాగా అడుగుతూ ఉంటారనమాట. కాబట్టి నేను ఇక్కడ యూనివర్సిటీకి వెళ్ళే ముందు ఇంట్లో ఉన్నప్పుడు అంతా కూడా అలానే ఇండియన్ లాగానే ఉండేది, నాకు అలాగ ఉండాలంటేనే ఇష్టము. యూనివర్సిటీకి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం చేంజ్ అయ్యానమాట ఇక్కడలాగా ఉండడానికి. ప్లస్ నా చాలామంది నన్ను కొరియాకు వెళ్ళి కొరియన్ లాగా అయిపోయావు అంటారు. సో అది నాకు కాంప్లిమెంట్ అనే అనిపిస్తుంది. సో థ్యాంక్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే హనీ మీ దగ్గర ఉండడా అని అడిగారండి. హనీ ఇండియాలోనే ఉంటుంది, అక్కడే ఎడ్యుకేషను చదువుకుంటుంది, స్కూల్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ కొరియాలో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంది, స్కూల్స్ వెళ్ళాలంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే మాకు ఇక్కడ దగ్గరలో ఏం లేవు, ఇండియన్ స్కూల్స్ ఏం లేవు. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి కానీ మాకు ఇక్కడ అందుబాటులో ఏం లేవు. సో ఇక్కడ స్కూల్కి వెళ్ళాలి అంటే కొరియన్ స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది, కొరియన్ లాంగ్వేజ్ ఉంటుంది, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, కల్చర్ ప్రాబ్లం ఉంది. ఇంకా మాకు ఇక్కడ ఇద్దరం వెళ్ళిపోతాము బయట వర్క్కి, సో కొంచెం మేనేజ్ చేసుకోవడం కష్టం కాబట్టి మేము ఇండియాలోనే పెట్టాము హనీని. సో హనీ అక్కడ ఇండియాలో అమ్మ వాళ్ళ దగ్గర ఉండేసి చదువుకుంటుంది. సో తను చదువుకుంటూ దాంతోపాటు మ్యూజిక్ డ్యాన్స్ కూడా నేర్చుకుంటుందండి.
సో మేము హనీని డెఫినెట్గా మిస్ అవుతున్నాము. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ, స్కైప్ కానీ వాట్సాప్ కానీ ఇవి ఉండడం వల్ల డైలీ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అంత మిస్ అయినట్టు ఉండదు. అదన్నమాట హనీ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే, మీరు చాప్ స్టిక్స్తో తినగలరా అని అడిగారు. చాప్ స్టిక్స్ అంటే ఇవన్నమాట. ఇక్కడ కొరియన్స్ మనలాగా హ్యాండ్ యూజ్ చేయరు, అందరూ ఇలా చాప్ స్టిక్స్తోనే తింటారు. నాకు, నేను ఇప్పుడు నేర్చుకున్నాను, నేను దీన్నే యూజ్ చేస్తాను బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు. సో బట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఈ చాప్ స్టిక్స్ వాడడానికి, నేర్చుకోవడానికి 1 ఇయర్ పట్టినాయి. మేము ఫస్ట్లో నాకు ఈ చాప్ స్టిక్స్ యూజ్ చేయడం రానప్పుడు బయట రెస్టారెంట్కి ఎప్పుడైనా వెళ్తే మా ప్రొఫెసర్ వాళ్ళు ల్యాబ్ కొలీగ్స్తో వెళ్ళినప్పుడు నాకు స్పెషల్గా అడిగేదాన్ని అనమాట, నాకు స్పూన్ అన్న ఫోర్క్ అన్న ఇచ్చేయండి, నాకు ఈ చాప్ స్టిక్స్ రాదు అని. ఫైనల్గా అయితే నాకు ఒక 6 మంత్స్ పట్టిందనమాట దీన్ని యూజ్ చేయడం, ఎలాగా నేర్చుకోవడానికి. ఇప్పుడైతే బాగా తినగలుగుతాను, కొరియన్స్ కన్నా బాగా పర్ఫెక్ట్గా యూజ్ చేస్తాను. సో ఇదన్నమాట నేను చాప్ స్టిక్స్ యూజ్ చేస్తాను. ఇంకోటి ఏమంటే, వాళ్ళు కొరియన్స్ ఇండియన్స్ని చూడగానే ఫస్ట్ ఏమంటారంటే, ఇండియన్స్ అంటే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది కర్రీ అండి. కర్రీ కదా, కర్రీ టేస్ట్, కర్రీ స్మెల్, దెన్ దాంతోపాటు హ్యాండ్తో తింటారు కదా మీరు. ఇండియన్స్ అంటే హ్యాండ్తో తింటారు కదా అంటారు. అంటే వాళ్ళకి అది మంచి ఒపీనియనా బ్యాడ్ ఒపీనియనా అనేది కాదు, ఫస్ట్ వాళ్ళకి ఇండియన్స్ చూస్తే అదే గుర్తొస్తుంది. హలో ఫ్రెండ్స్, అందరికి హాయ్. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ అనేది వీడియో చేస్తున్నాం కదా. ఆల్రెడీ అక్క తనని అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఆల్రెడీ చెప్పింది. ఇప్పుడు నేను వచ్చేసి నా గురించి చెప్పాలనుకుంటున్నాను. దాంతోపాటు నన్ను కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు నా గురించి చెప్పండి అనేసి, వాటన్నిటి కూడా ఈరోజు నేను సమాధానాలు అనేది చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, నా పేరు మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. చాలా మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే మన ఛానల్ నేమ్ లో మా పేర్లు ఏమి మెన్షన్ చేయలేదు కదా. ఛానల్ అంజనా తెలుగు లాగ్స్ అని పెట్టాము, కానీ అక్క పేరు నిర్జా, నా పేరు వచ్చేసి నిరూప. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎక్కడ ఉంటున్నారు అనేసి చాలా మంది అడుగుతున్నారు. నేను మామూలుగా విలేజ్ లాగ్స్ చేస్తుంటాను లేదా డైలీ రొటీన్ లాగ్స్ చేస్తుంటాను కదా. ఇక్కడ నుంచి కూడా చాలా మందికి డౌట్ ఉందన్నమాట, నేను విలేజ్ లో ఉంటున్నానా లేదా టౌన్ లో ఎక్కడైనా ఉంటున్నానా అనేసి. నేనైతే బెంగళూరులో ఉంటున్నాను, ఇక్కడ నా ఫ్యామిలీతో పాటు ఉంటున్నాను. నేను, మా హస్బెండ్, ఇంకా నాకు ఒక సన్ ఉన్నాడు, తనకి 4 ఇయర్స్ అనమాట. తన పేరు వచ్చేసి రోహన్. మేమందరూ ఇక్కడే ఉంటున్నాం బెంగళూరులో. కానీ ఫెస్టివల్స్ కానీ లేదా హాలిడేస్ వచ్చినప్పుడు ఇలాంటప్పుడు నేను విలేజ్ కి వెళ్తూ ఉంటాను. మా అత్తయ్య గారంతా కూడా విలేజ్ లో ఉంటారు, మా అత్తయ్య, మా మామయ్య. ఈ హాలిడేస్ లో ఇంకా ఫెస్టివల్స్ అప్పుడంతా కూడా నేను విలేజ్ కు వెళ్తుంటాను. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, నేను మా హస్బెండ్ ని, మా ఫ్యామిలీని ఇంతవరకు వీడియోస్ లో చూపించలేదు కదా. చాలా మంది అడుగుతున్నారు ఫ్యామిలీ అందరినీ చూపించాలని. నేను ఇప్పుడిప్పుడే లాగ్స్ చేయడం స్టార్ట్ చేశాను కదా, ముందంతా కూడా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఇంకా రంగోలీ ఇవన్నీ కూడా చేసేదాన్ని మన ఛానల్లో. ఇప్పుడిప్పుడే లాగ్స్ చేస్తున్నాను. నేను లాగ్స్ చేసే టైంలో మా హస్బెండ్ గానీ ఇంట్లో ఉండకపోవచ్చు లేదా తను బయట ఉండొచ్చు. మన వీడియోస్ లో తనని కూడా యాడ్ చేస్తాననేసి అడిగా నేను, కానీ తను ఇంట్రెస్ట్ చూపించట్లేదు వీడియోస్ లో ఉండడానికి. కానీ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ లో నేను తప్పకుండా తనతో పాటు వీడియోస్ తీస్తాను. మా హస్బెండ్ ని, ఇంకా మా అత్తయ్య గారిని, మామయ్య గారిని, మా ఫ్యామిలీ అందరినీ నేను నెక్స్ట్ వీడియోస్ లో తప్పకుండా చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది మీరు నవ్వుతూ మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి అంటున్నారు. నేను మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడతాను, మాట్లాడేసిన తర్వాత అయినా నవ్వగలము, మాట్లాడక ముందైనా నవ్వగలము, మాట్లాడుతూ ఎలా నవ్వాలనేసి నాకు ఐడియా లేదు, ఈ విధంగానే మాట్లాడతాను. కానీ నేను ఫస్ట్ ఫస్ట్ వీడియోస్ కి ఇప్పటికీ చాలా చేంజ్ అనేది ఉందనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ ఫస్ట్ లో అయితే ఇలా కూడా మాట్లాడేదాన్ని కాదు నేను, అంటే అప్పటి వరకు నాకు అలవాట్లేదు కదా వీడియోస్ చేయడం ఇలాంటివన్నీ. ఇప్పుడిప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాను, ఈ విధంగా మాట్లాడడం కూడా బాగా అలవాటు అయింది నాకు. ఇప్పుడైతే బాగా మాట్లాడుతున్నాననే నేను అనుకుంటున్నాను. మీరు ఏదైనా సజెషన్ ఇచ్చేటట్లయితే తప్పకుండా ఇవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏం చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటనేసి అడిగారు కొంతమంది. నేను వచ్చేసి బీటెక్ చేశాను, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని నేను. నేను బిఫోర్ మ్యారేజ్ జాబ్ కూడా చేశాను, ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసి నాకు జాబ్ చేయడం కుదరలేదు. దాంతోపాటు నాకు బాబు పుట్టాడు కదా, రోహన్ చూసుకుంటూనే సరిపోతుంది నాకు. ఇది నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. తర్వాత వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బెంగళూరులో ఉన్నా, విలేజ్ లో ఉన్నా, ఎక్కడున్నా మీరే వంట చేస్తారా, మీకు వంట చేయడం ఇబ్బంది లేదా అనేసి అడిగారు. అదేంటంటే, మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం, మనకి ఇష్టమైన వాళ్ళ కోసం వంట చేస్తున్నాం కాబట్టి
మనకు అది ఇబ్బందిగా అనిపించదు అనమాట. మనం ఇష్టంగా చేస్తాం కదా, మనం ఏదైనా ఒక పనిని ఇష్టంగా చేసేటప్పుడు మనకు అది ఇబ్బందిగా బాధగా ఏమాత్రం అనిపించదు. మనకు వంటలంతా కూడా లేదా రెసిపీస్ అంతా కూడా టేస్టీగా కుదిరాయంటే మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంకా మంచి మంచి రెసిపీస్ చేసి పెట్టాలి, ఇంకా టేస్టీగా చేసి పెట్టాలనే థాటే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది మన ఫ్యామిలీ కోసం చేస్తున్నాం కాబట్టి మనకైతే ఎలాంటి ఇబ్బంది అనిపించదు, ఎలాంటి బాధ అనిపించదు. తర్వాత మా ఫ్యామిలీ విషయంకి వచ్చామంటే మా అమ్మ నాన్న అందరినీ నేను ఆల్రెడీ వీడియోస్ లో చూపించాను కదా. ఇంకా ఏంటంటే మా అక్క నాతో పాటు ఇంకా మా తమ్ముడు కూడా ఉన్నాడు. మా తమ్ముడు వచ్చేసి జాబ్ చేస్తున్నాడు తను కూడా. ఇంకా మా అత్తయ్య గారి ఫ్యామిలీకి వచ్చేసరికి మా అత్తయ్య గారు, నేను, మా హస్బెండ్ తో పాటు మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బెంగళూరులోనే ఉంటారు. మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ కానీ ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాను నన్ను, మీరు పిహెచ్డి అయిన తర్వాత జాబ్ చేస్తారా లేకపోతే ఫుల్ టైమ్ యూట్యూబర్గా ఉంటారా అనేసి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వీక్లీ 2 or 3 వీడియోస్ చేస్తున్నానో అదేవిధంగా నా పిహెచ్డి తర్వాత కూడా నేను ఇలానే 2-3 అంటే రేర్గానే చేస్తానండి. ఎందుకంటే నేను నిరూప ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ ఛానల్లో. నాకు వర్క్ ఉండడం వల్ల నాకు డైలీ చేయడానికి కుదరదు. నిరూప అయితే బాగా టైం స్పెండ్ చేసి ఎవ్రీడే కుకింగ్ బాగా చేస్తుంది కాబట్టి తను బాగా చేస్తోందన్నమాట. సో పిహెచ్డి తర్వాత ఆబ్వియస్గా నేను జాబే చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఇప్పుడు ఎలాగైతే అప్లోడ్ చేస్తున్నాను వీక్లీ 2 or 3 వీడియోస్, అలాగనే పిహెచ్డి తర్వాత కూడా చేస్తాను. నాకు మెయిన్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏమంటే నాకు ఇక్కడున్న కొరియాలో అంటే సౌత్ కొరియాలో ఉన్నాగా నేను, సో ఇక్కడ ప్లేసెస్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని. అండ్ ఇంకా మన ఇండియాలోకి ఇక్కడికి ఉన్న డిఫరెన్సెస్, కల్చర్ ఎలా ఉంటుంది, ట్రెడిషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా షేర్ చేసుకోవాలనే చేశాను నేను. నాకు ఇది హాబీ లాగా అన్నమాట. సో ఇది నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా ఇండియాలో ఉన్న వాళ్ళకి కానీ లేదు కొరియాలో ఉన్న వాళ్ళకి కానీ కంపల్సరీ యూస్ అయ్యే విధంగానే చూసుకుంటానండి. సో నేను పిహెచ్డి తర్వాత కూడా ఇలానే చేస్తాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఫ్రీ టైం ఉండి జాబ్ చేయకపోతే మాత్రము కంపల్సరీగా నేను ఫుల్ టైం యూట్యూబర్గానే చేంజ్ అవుతాను. ఫ్రెండ్స్ చూసారు కదా, మా అక్క నేర్జా కూడా మీకు ఆన్సర్స్ అనేవి ఇచ్చింది మీ క్వశ్చన్స్ అన్నిటికి. తర్వాత నన్ను అడిగిన క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్స్ అనేవి ఇచ్చాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, మేము కూడా ఆన్సర్ చేస్తాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోస్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో, దాంతోపాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తో మరి మిమ్మల్ని మీట్ అవుతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.